హలో ఎవరీవన్, దిస్ ఈజ్ మహేష్ రామ్ సిటీ. వెల్కమ్ టు మహి ట్యుటోరియల్స్. స్టూడెంట్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో ఎంసెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ 2 వీడియోస్ అయితే కంప్లీట్ చేశాను. ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏంటంటే, మీకు ఏపీ సెట్లో 2021కి సంబంధించినటువంటి, ఇప్పుడు ఆగస్ట్ 19 నుంచి ఆగస్ట్ 25 వరకు మీకు ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే షిఫ్ట్ వైజ్ జరిగాయి. సో అందులో మీకు సెకండ్ షిఫ్ట్ వచ్చేసి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సెకండ్ షిఫ్ట్లో మీకు ఫిజిక్స్ క్వశ్చన్స్ అంటే, ఇప్పుడు 80 వరకు వచ్చి మ్యాథ్స్ ఉంటాయి. సో 82 క్వశ్చన్ వచ్చేసి మనకి ఏ ఆబ్జెక్ట్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్. ఓకే, ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానో అవన్నీ కూడా చాప్టర్ వైజ్గా తీసుకున్నాను. సో మీకు లాస్ట్ వీడియోలో ఏం చేశానంటే, థర్మోడైనమిక్ సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారో వాటిని వరకు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇప్పుడు ఒక మనకి మోషన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్ ఈ టాపిక్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఒక 5 క్వశ్చన్స్. ఆ 5 క్వశ్చన్స్ని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇవి మోడల్ క్వశ్చన్స్ అనమాట. మీకు నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇదే మోడల్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఫస్ట్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి 2021 ఆగస్టుకి సంబంధించినటువంటి పేపర్స్ ఇవి. సో ఇందులో మీకు నేను తీసుకున్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ 82 క్వశ్చన్, అన్ ఆబ్జెక్ట్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ 36 కిలోమీటర్ పర్ అవర్ కమ్స్ టు రెస్ట్ ఇన్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 మీటర్స్. సో బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత 200 మీటర్స్ వచ్చి అది ఆగిపోయింది. సో ఆ బ్రేక్స్ పైన అప్లై అయినటువంటి రిటార్డేషన్ ఎంత అనేది మనల్ని కనుక్కోమన్నారు. సో ఇప్పుడు మనం దానికి సంబంధించి ఆన్సర్ చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటి డేటాను రాసుకుందాం. ఫస్ట్ ఆ కారు ఇనిషియల్ వెలాసిటీ ఎంత, 36 కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్స్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో కన్వర్ట్ చేసుకుంటే మనం ఏం చేస్తాం, 36 x 5/18 మల్టిప్లై చేస్తే మీకు 10 మీటర్స్ పర్ సెకండ్ అని వస్తుంది. ఓకేనా? సో కిలోమీటర్ పర్ అవర్ని మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్రేక్స్ వేసిన తర్వాత అది ఆగిపోయి ఉంటుంది. సో కాబట్టి ఫైనల్ వెలాసిటీ V 0. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది బ్రేక్స్ వేసిన తర్వాత, 200 మీటర్స్. సో S ఈజ్ ఈక్వల్ టు 200 మీటర్స్ వేసుకున్నాం. నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములాస్, కైనమాటిక్ ఈక్వేషన్స్, V² - E² = 2AS. ఇందులో మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు V² - U² / 2S వస్తుంది. ఇందులో మీరు అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు V² అంటే వచ్చేసి 0, అలాగే U అంటే ఇనిషియల్ వెలాసిటీ 10² మైనస్ ఉంటుంది, మైనస్ పెట్టాలి. 2 x 200 వేసుకుంటే మనకి -100/400 వచ్చింది. దీని యొక్క వాల్యూ -0.25 m/s·2. ఓకేనా? మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అని అనొచ్చు, మీటర్ సెకండ్ పవర్ -2 అని అనొచ్చు, అదే ఇన్వర్స్ అని అంటాము, -1 ఉంటే. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 83 క్వశ్చన్ చూద్దాం. సో 83 క్వశ్చన్ వచ్చేసి, ఇది ఒక థియరటికల్ క్వశ్చన్. ఏ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ ఇట్స్ యాక్సెలరేషన్ ఎట్ ద హయ్యెస్ట్ పాయింట్. సో ఒక బాల్ని అప్వర్డ్కి ప్రొజెక్ట్ అంటే ఇసిరేసారనమాట. ఇట్స్ యాక్సెలరేషన్ ఎట్ ద హైయెస్ట్ పాయింట్, దాని యొక్క యాక్సెలరేషన్ హైయెస్ట్ పాయింట్ అంటే ఎక్కడ ఉంటుంది? ఆప్షన్స్ 0నా, లేకపోతే డైరెక్ట్ అప్వర్డ్సా, డైరెక్ట్ డౌన్వర్డ్సా, అంటే హయ్యెస్ట్ యాక్సెలరేషన్ పైకి ఉంటుందా కిందకు ఉంటుందా? కెనాట్ బి, మనం అసలు చెప్పలేమా. సో ఏంటి ఆన్సర్ అంటే, ఇది థియరటికల్ క్వశ్చన్ అని చెప్పాను కదా. సో చూడండి, ఆన్సర్ గివెన్ యాజ్ వీ నో దట్ గ్రావిటీ ఆల్వేస్ పుల్స్ ద బాడీ టువర్డ్స్. ఎప్పుడు కూడా మనకి గ్రావిటేషన్ అనేది కింద వైపుకే లాగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం రాయొచ్చు, డౌన్వర్డ్స్ అనేది మ్యాక్సిమం అనమాట. ఓకేనా? గ్రౌండ్ ఎట్ ద మ్యాక్సిమం హైట్ స్పీడ్ ఆఫ్ ద బాడీ విల్ బి 0. పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, దాని యొక్క వేగం 0 అయిపోతుంది. అంటే అర్థం ఏంటి, యాక్సెలరేషన్ మనకి కింద వైపుకి లాగేటప్పుడు ఎప్పుడు కింద వైపుకి లాగుతుంది అని అర్థం. అక్కడే మ్యాక్సిమం ఉంటుంది యాక్సెలరేషన్, కింద వైపుకి వచ్చేటప్పుడే ఎక్కువగా ఉంటుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 84th క్వశ్చన్. ఏ 500 కేజీ కార్
టేక్స్ ఏ రౌండ్ టమ్ ఆఫ్ ఏ రేడియస్ 80 మీటర్స్. ఒక పెద్ద గొట్టం లాంటిది ఉంది, పైప్ అదే పెద్ద అదే లే కార్లు అవన్నీ మనకి మనం చూస్తూ ఉంటాం కదా మూవీస్లో, వాటిల్లో సర్కస్ ఫిట్లు చేస్తూ ఉంటాయి. సో అదంట ఒక టూమ్ ఉంది, దాని లోపల వచ్చేసి ఒక 500 కేజీస్ మాస్ ఉండేటువంటి ఒక కారు 36 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తూ ఉంది. ఓకేనా, ఆ టూమ్ యొక్క రేడియస్ వచ్చేసి 50 మీటర్స్ ఉంది. ఇక్కడ ఏమడిగాడు, ద సెంట్రిపిటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కార్. సో కారు పైన ఏర్పడేటటువంటి సెంట్రిపిటల్ ఫోర్స్ ఎంత అని అడిగాడు. సో 250 న్యూటన్సా, 750 న్యూటన్సా, 1000 న్యూటన్సా, 1200 న్యూటన్సా, చూద్దాం ఏం చేయాలో. చూడండి వాళ్ళకి ఇచ్చినటువంటి డేటాను ఫస్ట్ మనం నోట్ చేసుకుంటే మనకి ఇక్కడ మనం ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయడమే కదా వాళ్ళు అడిగింది. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, మాస్ 500 కేజీస్, రేడియస్ 50 మీటర్స్ నోట్ చేసుకుంటే మనకి, అలాగే వెలాసిటీ ఇచ్చాడు 36 కిలోమీటర్స్ పర్ అవర్. సో యాజ్ ఇట్ ఈజ్ మీరు మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్లో చేస్తే ఏదైనా ఒకే యూనిట్లను తీసుకొని చేయాలి. కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినప్పుడు మనకి ప్రతిదీ దాంట్లోనే రావాలి, కొన్ని మీటర్స్లో కొన్ని కిలోమీటర్స్లో తీసుకుంటే రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ అనేటువంటి ఒక ఫార్ములా ఉంది సెంట్రిపిటల్ ఫోర్స్కి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. సో ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేశారంటే మాస్ 500, వెలాసిటీ 10² డివైడ్ బై 50 వేసుకుంటే మీకు 50 టెన్స్ అయిపోతుంది. సో 10³ వచ్చేసి 1000 వస్తుంది. ఈ విధంగా మీరు దీని ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము 85th క్వశ్చన్ చూద్దాం. ఏ మోటార్ సైక్లిస్ట్ వాంట్స్ టు డ్రైవ్ ఇన్ హారిజంటల్ సర్కిల్స్. ఒక హారిజంటల్ సర్కిల్ అనేటువంటి ఒక స్థూపం లాంటిది ఉందన్నమాట. ఆన్ ద వర్టికల్ ఇమ్మర్ సర్ఫేస్, దాని యొక్క వర్టికల్ ఇమ్మర్ సర్ఫేస్ పైన అతను ట్రావెల్ చేయాలనుకుంటున్నాడు. లార్జ్ సిలిండ్రికల్ వుడెన్, ఇది ఒక లార్జ్ సిలిండ్రికల్ షేప్లో ఉండేటువంటి ఒక వుడెన్ వెల్ అనమాట. నెక్స్ట్ ఆఫ్ రేడియస్, దాని యొక్క రేడియస్ వచ్చేసి 8 మీటర్స్ విత్ మినిమం స్పీడ్. అతను వెళ్ళగల మినిమం స్పీడ్ వచ్చేసి 5 × √5 మీటర్స్/సెకండ్. నెక్స్ట్ ద మినిమం వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద టైర్స్ అండ్ ద వాల్ ఆఫ్ ద వెల్ మస్ట్ బీ. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు మనల్ని, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది మనల్ని అడుగుతున్నాడు. సో కాబట్టి మనము ఈ టైర్స్కి వాటికి మధ్య ఉండేటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సొల్యూషన్లోకి వద్దాం. ఇక్కడ మనకి గివెన్ రేడియస్ ఆఫ్ వాల్, సో అక్కడ ఇచ్చినటువంటి రేడియస్ 8 మీటర్స్, మినిమం స్పీడ్ 5 × √5 మీటర్స్/సెకండ్. దానికి సంబంధించినటువంటి యాక్సలరేషన్ మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు 10 మీటర్స్/సెకండ్² లెట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ వి ఫైండింగ్ అవుట్ ద మ్యూ వాల్యూ ఓన్లీ. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజి ఈజ్ నార్మల్ ఫార్ములా. సో మనకి ఇక్కడ నార్మల్ ఫార్ములా ఏంటి, ఫోర్స్కి ఎంజి తీసుకుంటాము. నెక్స్ట్ అలాగే ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్ మ్యూ అని తీసుకోవాలి. సో దేర్ ఫోర్ మీరు ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా చూస్తే క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. సో ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేశారంటే స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎంవి స్క్వేర్ బై ఆర్ వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇందులో ఇచ్చినటువంటి డేటాని సబ్స్టిట్యూట్ చేస్తే సో 18 × 10/5 × √5² దట్ ఈజ్ ఈక్వల్ టు 80/125 0.24 వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఈ టాపిక్లో లాస్ట్ క్వశ్చన్. సో మనకి ఆగస్ట్ 19, 2021లో ఇచ్చినటువంటి కొన్ని క్లాసికల్ మెకానిక్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. సో ఇనండి, 2 బ్లాక్స్ ఏ అండ్ బి ఆఫ్ మాసెస్ 4 కేజీస్ అండ్ 6 కేజీస్,
ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ రెండు బ్లాక్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఇక్కడ బి పైన ఏ అనేది ఉంది. ఈ రెండింటి యొక్క వెయిట్ ఎంత? 4 కేజెస్, 6 కేజెస్. ఏ హారిజంటల్ ఫోర్స్ ఆఫ్ 12 న్యూటన్స్. సో ఒక 12 న్యూటన్స్ ఫోర్స్ అనేది అప్లై చేసి వాటి పైన అప్లై చేశారు. రిక్వైర్డ్ టు ఏ మేక్ ఏ స్లిప్ ఓవర్ బి. సో మనము 12 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తే ఇక్కడ ఏ అనేది బి నుంచి స్లిప్ అయ్యేటట్టుగా ఉండాలి అంటే ఫైండ్ ద మ్యాక్సిమం హారిజంటల్ ఫోర్స్ ఎఫ్బి అని అడిగాడు. అంటే ఇప్పుడు మనము బి అనేటటువంటి వెయిట్ని గట్టిగా ఎక్కువ ఫోర్స్ ఉపయోగించి లాగేసామనుకోండి, ఏమవుతుంది? ఏ స్లిప్ అయ్యి కింద పడుతుంది. అలా పడకుండా రెండు కూడా కదలాలి అంటే, అంటే ఏ మరియు బి రావాలంటే దానికి ఎంత ఫోర్స్ యూజ్ చేయాలి కరెక్ట్గా అనేది మనం చెప్పాలన్నమాట. దట్ కెన్ బి అప్లైడ్ ఆన్ బి సో దట్ బోత్ ఏ అండ్ బి మూవ్ టుగెదర్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే 30 న్యూటన్స్, 20 న్యూటన్స్, 32 న్యూటన్స్, 25 న్యూటన్స్ ఇచ్చారు. సో ఒకసారి మనము ఇచ్చిన డేటాను రాసుకుంటాము. 4 కేజెస్ అండ్ 6 కేజెస్, అలాగే ఏ అండ్ బి మధ్య ఫోర్స్ 12 న్యూటన్స్, జీ వచ్చేసి 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో మనము టోటల్ ఫోర్స్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ఇన్ ఆర్డర్ టు మూవ్ కంప్లీట్ సిస్టమ్ టుగెదర్ ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ప్లస్ ఎంబి ఇంటూ ఏ. సో దేర్ ఫోర్ మనకి 4 ప్లస్ 6 ఏ అని మనం రాసుకోవచ్చు. సో ఎఫ్బి దగ్గర ఫోర్స్ ఎంత ఉండాలి? 10 ఏ ఉండాలి. ఏ అంటే ఇక్కడ మనకి యాక్సెలరేషన్. సో దేర్ ఫోర్ ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు వాళ్ళు? 12 ఇచ్చారు ఆల్రెడీ, 12 అప్లై అయింది అని. సో 12 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 4 ఏకి ఈక్వల్, దేర్ ఫోర్ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. సిమిలర్లీ నువ్వు ఎఫ్బిని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 3, దేర్ ఫోర్ 30 న్యూటన్స్ వచ్చింది. సో ఈ విధంగా మనకి ఇదే మోడల్లో కాకపోయినా ఈ చాప్టర్లో నుంచి వచ్చే క్వశ్చన్స్ దాదాపు ఇదే విధంగా ఇస్తూ ఉంటారు. ఇవి ఒక మోడల్ అన్నమాట. మీకు మొత్తం కూడా ఒక 6 రోజుకి 2 షిఫ్ట్ లెక్కన 5-6 రోజులు ఎగ్జామ్స్ అయితే జరిగాయి. సో అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ని నేను డివైడ్ చేసి మీకు ఆన్సర్స్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవి మీకు యూజ్ అవుతున్నాయనిపిస్తే నాకు కామెంట్ ఇవ్వండి, అలాగే మంచిగా ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.